హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆషాఢ బోనాల ఈరోజు ఆషాఢం చివరి ఆదివారం సందర్భంగా అన్ని దేవాలయాల్లో ఈరోజు బోనాలు సమర్పిస్తా ఉన్నారు. చివరి ఆదివారం కావడంతో భక్తులు కూడా అన్ని దేవాలయాల్లో కూడా పుట్టెత్తడం జరిగింది. ఇందులో నేపథ్యంలోనే మనం ప్రస్తుతం భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి, ఇక్కడ భక్తులు ఎంతమంది రాబోయే ఉన్నారని చెప్పి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ భక్తులు ఎంతమంది ఈరోజు రావచ్చు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ ప్రజలందరికీ ఈ ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జరిగే ఈ బోనాల పండుగ ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో భక్తులందరూ వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ సౌకర్యాలు అన్నీ అంటే మేము దగ్గరుండి వాళ్ళకి చూసుకుంటున్నాము. అలాగే బోనం తెచ్చిన వాళ్ళు మహిళలు ఒక పక్కన వచ్చి బోనం అమ్మవారికి సమర్పణం చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఒక క్యూ పద్ధతిలో వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ నైవేద్యాలు ప్రసాదాలు తీసుకుంటూ వెళ్ళాలని మేము అందరికి కోరుతున్నాము. అలాగే ఇందాక మన తెలంగాణ ప్రభుత్వం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్యులు వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణం చేయడం జరిగింది. అలాగే ఎండమెంట్స్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణం చేయడం జరిగిందండి. అలాగే ఉదయం 5 గంటల నుండి మొదలైన ఈ అమ్మవారి దర్శనం రాత్రి 12 గంటల వరకు ఇలాగే కొనసాగుతుందండి. ముఖ్యంగా సార్ చూసుకున్నట్టయితే ఈరోజు చివరి ఆషాఢ మాసం చివరి ఆదివారం ఉంది ఈరోజు, అంటే బోనాలు కూడా భక్తులు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు చివరి ఆదివారం కాబట్టి భక్తులతో అక్కడ ఎక్కువగా ఉందనుకోవచ్చా? లే కాదండి, ఇది ప్రతి సంవత్సరం జరిగే ఈ ఓల్డ్ సిటీలో బోనాలు అంటే చాలా ఘనంగా చాలా వైభవంగా చేసుకుంటారు. అయితే భాగ్యలక్ష్మి దేవాలయం ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే అందరికీ చాలా అమ్మవారి మీద నమ్మకం, ఆ నమ్మకమే ప్రజలందరికీ ఇక్కడ రప్పిస్తుంది. ఆ నమ్మకంతో అందరు ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి దర్శించుకుంటూ అమ్మవారికి బోనము నైవేద్యం సమర్పణం చేయడం జరుగుతుంది. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ దేవాలయాల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు ప్రత్యేకం. సో ఇక్కడ పూజలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇక్కడ భక్తులు కూడా సాధారణ భక్తులకు కూడా అందరికీ కూడా అనుమతి ఉంటుంది. సో ఈసారి అంటే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు కావచ్చు లేదంటే ప్రభుత్వం నుంచి ఆశించినంత మీకు ఏర్పాట్లు అందాయా సార్? అవునండి, తెలంగాణ ప్రభుత్వం తరఫున చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం కానివ్వండి, అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి దేవాలయాలకి తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయం చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరు కూడా టెంపుల్ వాళ్ళతోటి కలిసి మెలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ పూర్తిగా సహాయం చేస్తున్నాం. సో ఇది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. ఎండమండ మినిస్టర్ కానీ లేదంటే మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ కొద్దిసేపటి క్రితమే వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. భక్తులు కూడా వచ్చి బోనాలు కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.